श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। यूट्यूब प्रेक्षकुलकु ना नमस्कारములు। ఈ రోజు మాస ఫలితాల గురించి తెలుసుకుందాము। శ్రీ శుభకృత నామ సంవత్సరములో జూన్ మాసం యొక్క 12 రాశులు వారి వారి స్త్రీ పురుషులకు ఈ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ మాసములో ఎటువంటి లాభదాయకమైన పనులు చేకూరుస్తాయి ఎటువంటి నష్టదాయక పనులలో మీరు ఉన్నారు వాటికి తగ్గ ఫలితాలు ఏమిటి అనేది ఈ యొక్క మాసము గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం। మా ద్వారా మీ యొక్క జ్యోతిష్య విషయంలో జాతక చక్రములో విలువైన విషయముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ప్రతి యొక్క మానవ జీవితములో రాశి ఫలాలు చాలా ముఖ్యమైనవి అనుసంధానమైనవి మన మానవ జన్మకి। ఈ యొక్క మానవ మనుగడకి 12 రాశులు ఏ రకమైన వ్యక్తిగతంగా మనకు మనుషుల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో అది అందరికీ తెలిసిందే। పురోహితులు గాని పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని వారి వారి రాశి ప్రకారంగా మాస ఫలితాలు సంవత్సరపు ఫలితాలు వార ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటారు। కానీ ప్రపంచం పైన మానవ జన్మలుగా స్త్రీ పురుషులుగా పుట్టినప్పుడు జన్మకుండల ప్రకారముగా గ్రహానుసారముగా కొన్ని జాతకాలు నిర్ణయించబడుతూ ఉంటాయి। సమయాన్ని బట్టి ప్లేస్ను బట్టి పుట్టిన తేదీని బట్టి జాతక కుండలి నిర్మించాల్సి వస్తూ ఉంటుంది। కొందరు సమయానుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ లేక సమయము లేక ప్రదేశము తెలియక పూర్వము పెద్దలు నిర్ణయించిన దానివల్ల నామ నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి కూడా జ్యోతిష్యము వాస్తు రాశులు ఇలా నిర్ణయించబడి తెలుసుకోబడుతూ ఉంటుంది కాలక్రమంలో। ఒకే రాశి గల స్త్రీ పురుషులు ఒకే రాశి గల వ్యక్తిత్వం గలవాళ్ళు కొందరు కుబేరులక జరుగుతూ ఉంటే కొందరు మధ్యతరగతితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। కొందరు మధ్యతరగతిలో ఇబ్బంది పడుతుంటే కొందరు ధనము లేక ఆర్థిక స్తోమత లేక స్థితిగతులు తారుమారవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఒకటే రాశి ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నవారు ఇటువంటి బాధతో ఇటువంటి రాశి ఫలాలు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న మారక తన కాలచక్రము మారక ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు। ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సతీ దంపతుల విషయాల్లో కానీ కష్టాల్లో కానీ కర్మాల్లో కానీ ఇటువంటివి ఎన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతూ ఉన్నారు। ఈ యొక్క వ్యక్తిగతంగా జాతక ప్రకారము చూస్తే ప్రతి ఒక్క మనిషి మానవ జీవితములో తన జన్మ నక్షత్రాన్ని ప్రకారము తన యొక్క జన్మ కుండలి ప్రకారము మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే నామ నక్షత్రాన్ని ప్రకారము వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। ఒక్కొక్కరికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది। శుక్ర మహర్దశని శని మహర్దశని ఇంకా బుధ మహర్దశని రాహు మహర్దశని కేతు మహర్దశని ఇలాగా కొన్ని సంవత్సరాలు మానవ జీవితాన్ని అంటిపెట్టుకొని కొన్ని సంవత్సరాలు అవి ఫాలో అవుతూ ఉంటాయి। అప్పుడు ఆ ఫాలో అవుతున్న విధానంలో మహర్దశని ప్రకారం కూడా మన జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది। మన నడువడి నిర్ణయించబడుతూ ఉంటుంది। మన వ్యాపార స్థితిగతులు నిర్ణయించబడుతూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరి రాశి మీదే ఆధారపడకుండా వ్యక్తిగత యొక్క తన యొక్క రాశి ఫలంలో తన వయసును బట్టి తన యొక్క ఆలోచన ప్రకారంగా తన జాతక కుండల్లో ఏ మహర్దశ ఏర్పడుతుంది ఏ చక్రంలో ఉన్నాడనే తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ మహర్దశను అనుగుణంగా మనం ప్రయాణిస్తేనే మన యొక్క రాశి మన యొక్క నక్షత్రం మనకు తోడుగా ఉండి సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది। మన కష్టాల నుంచి కానీ మన బాధల నుండి కానీ మనం ఏ దానము చేయాలి ఏ శాంతి హోమము చేయాలి ఏ పూజలో పాల్గొనాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మన మహర్దశలో శాంతి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా మన జాతకంలో తెలుసుకోవలసిన విషయము। కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జన్మ కుండలి ఉన్న రాశి నక్షత్రము పాదము తెలిసినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా జన్మకుండలి ప్రాధాన ప్రకారంగా దశలు నిర్ణయించి ఆ దశల వారీగా మీరు ఆ జాతక కుండలు నిర్ణయించుకోవాలి।
లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, పుట్టిన డేటు లేదు, పుట్టిన సమయం లేదు అంటే నామ నక్షత్రాన్ని ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిశీలన మా ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా నేరుగా కలవటం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు వ్యక్తిగతంగా మీ జాతక కుండలి గురించి మీ యొక్క జాతక భవిష్యత్తు గురించి తెలుసుకునే విధానము మేము తెలియపరిచి మీకు సంపూర్ణమైన సమస్యల నుంచి వైదొలగించడానికి సన్మార్గము మేము నిర్ణయిస్తాము. ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాము. ఈ మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు, వృద్ధులకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి ఈ మాసము విజయవంతంగాను ఆహ్లాదకరంగాను కలిసి వచ్చే మార్గంగాను ఏ పని పట్టినా కూడా విజయవంతంగాను వివాహం కాని వాళ్ళకి జరగబోయే భవిష్యత్తులో వారికి వివాహ సంబంధాల గురించి పెద్దవాళ్ళైనా స్వంత ప్రేమ వివాహాల విషయంలో కానీ జాబ్ లేని వారికి జాబ్ ప్రయత్నాల్లో సెటిల్ అవడానికి కానీ గృహం లేని వారికి సొంత కళ సొంత ఇంటి కళ నిర్వహించుకోవడానికి సన్మార్గంలో తీసుకెళ్ళటానికి బాటలు పడటానికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్థిరపడటానికి ఉద్యోగం లోగడ ఉద్యోగం చేసి వారి కృషికి తగ్గ ఫలితం లేకపోతే ఈ నెల నుంచి వారికి మంచి గడియలు ఏర్పడుతున్నాయి. ఏ వ్యాపారం చేసినా అది బట్టల వ్యాపారము కానించి చిరు వ్యాపారస్తుల వరకు, బంగారపు వ్యాపారము కానించి రియల్ ఎస్టేట్ వ్యాపారం వరకు, సినీ రంగం నుంచి కార్మిక రంగం వరకు, వ్యవసాయం నుంచి ఉన్నతమైన వ్యాపారాల వరకు ఈ మాసము మకర రాశి వారికి ఆదాయము విశిష్టంగా ఉండబోతుంది. ప్రతి ఒక్క విషయంలో అనుగుణంగా కలిసి వచ్చే అవకాశము, అది మిత్రుల వల్ల కానీ బంధుమిత్రుల వల్ల కానీ అభివృద్ధి, నువ్వు చేసే పనిలో అభివృద్ధి ఎక్కువయ్యి లక్ష్మి సంపాదించి స్థిరాస్తులు కూడా పెట్టుకుంటారు. లోగడ నష్టాలతో ఇబ్బందులతో మానసికంగా ఈ మకర రాశి వారు ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనం జరుగుతుంది. కోర్టు సమస్యలైనా సరే, ప్రైవేట్ సమస్యలైనా సరే, శత్రువు వల్ల సమస్యలు ఉన్నా సరే ఈ నెల నుంచి వ్యక్తిగతంగా వారు స్థిరపడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ మకర రాశి వారికి మధ్యంతరంగా అనారోగ్య సమస్యల పాలవుతారు, తగు జాగ్రత్తలు తీసుకోండి. మధ్యంతరంగా పోయే ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు కలుగుతాయి, ప్రమాదాలు గురవుతాయి, తద్వారా మానసిక వేదన కలుగుతుంది, ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది, తద్వారా హాస్పిటల్కి వెళ్ళి లక్ష్మి వృధాగడ జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే యవ్వనస్సుల్లో కూడా పరుల వల్ల, ఇతరుల వల్ల మనకు మానసిక వేదన కలిగించే మార్గాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అధికముగా మన విషయము కాకుండా ఇతరుల వాళ్ళ విషయంలో మన జోలికి వెళితే, మన చేయి పెడితే తద్వారా మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటిలో ముందుకు వెళ్ళకండి. బంధుమిత్రులతో సహజంగా జాగ్రత్తగా ఉండండి. అధికంగా అలుసుపాటుతనము పనికిరాదు మకర రాశి వారికి. అలాగే లోగడ రావలసిన లక్ష్మి కొందరి చేతికి వస్తుంది. లోగడ రుణబాధలతో ఇబ్బంది పడుతున్న వారు కొంత ఉపశమనం అవుతారు. అలాగే సతమతముగా సమతలముగా కొన్ని జీవన గమనములో కొన్ని ఇబ్బంది పడుతున్న వ్యక్తులు, స్త్రీలు, పురుషులు ఆరోగ్య సమస్యలుగా, ఆర్థిక సమస్యలుగా గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి ఈ రాశి వారికి ఎన్నో ఇబ్బందులతో గురవుతున్న వారు నిత్యము దైవారాధన చేయటము, సూర్య భగవంతుడికి ఆరాధన చేయటము, సూర్య నమస్కారాలు చేయటము, సాష్టాంత సూర్య నమస్కారం పూజించటము ద్వారా సకల సమస్యలు వైదొలిగిపోతాయి. అలాగే దగ్గరలో మీ గృహంలో మీ నాన్నగారు, అమ్మగారు, పెద్దలు ఎవరైనా ఉంటే పాదాభివందనములు చేయండి, పాదాలకు నమస్కరించండి. అమ్మకి నాన్నకి సకల దేవతలు అమ్మ రూపంలో నాన్న రూపంలో కొలువై ఉన్నారు కాబట్టి వారిని పూజించడము ద్వారా మీ అభివృద్ధి, దినదిన అభివృద్ధి జరుగుతుంది. అలాగే నిరుపేదలను, కష్టముతో జీవించే వారికి మీ వంతు సహకారము కొంత అన్నదానము కానీ, వస్త్రదానము కానీ, లక్ష్మీదానము కానీ చేయటము ద్వారా మీరు ఐశ్వర్యవంతులవుతారు. మీరు ఇచ్చింది కొంత అయితే దేవుడిచ్చేది పదింతలు మీకు అవుతుంది, వశమవుతుంది. కాబట్టి శివపార్వతుల ఆరాధన చేయండి. మీకు నమ్మిన, మీ నమ్మకానికి తగ్గ స్త్రీ పురుషులు అయినా ఏ దేవత అయినా ఆరాధన చేయటము, విశిష్టమైన దైవ పూజ చేయటం వల్ల దైవ ఆరాధన చేయటము ఎప్పటికీ చెడు జరగదు, మంచి జరుగుతుంది. కాబట్టి నిత్యము దైవారాధన చేసి సుఖంగా జీవించాలి ప్రతి ఒక్క మకర రాశి వారు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే. ఈ రాశి గారి వారు ఐశ్వర్యముతో పాటు, ఆరోగ్యముతో పాటు సమస్త సమస్యలు వైదొలిగిపోయి ప్రశాంతంగా జీవించాలని ఆ దుర్గాదేవిని వేడుకుంటూ శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.